జనావాసాల మధ్య అక్రమంగా డీజిల్ ట్యాంకర్ను ఏర్పాటు చేశారు. నిత్యం లారీలు ఇక్కడికి వచ్చి డీజిల్ నింపుకొని వెళ్తూ ఉంటాయి. నిప్పుతో చలగాటం ఆడినట్టు ఉంది కదా ఈ ఘటన. చుట్టూ ఇండ్లు ఉన్న చోట ఇలా అక్రమంగా డీజిల్ నిల్వ చేయడంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటి వరకు ఏ ప్రమాదం జరగలేదు కాబట్టి అంతా సేఫ్. కానీ దురదృష్టవశాత్తు ఏదైనా ఊహించని ప్రమాదం జరిగితే ప్రజల ప్రాణాలకు ఎవరు బాధ్యులు? ఎందుకు ఇలా ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారని భయపడిపోతున్నారు స్థానికులు. ఎన్టీఆర్ జిల్లాలో ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలో ఇండ్ల మధ్య అక్రమంగా డీజిల్ నిల్వ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా లారీలు ఇక్కడికి వచ్చి డీజిల్ నింపుకుంటూ ఉన్నాయి. అక్కడ ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేదు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే జరిగే ప్రాణ నష్టానికి బాధ్యత ఎవరు వహిస్తారన్నది ప్రశ్నార్థకరంగా మారింది. అనుమతి లేకుండా ఇక్కడ డీజిల్ నిల్వ చేసింది ఎవరు? నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు నిల్వ చేస్తున్నారు అనే ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. ఇండ్ల మధ్య డీజిల్ ట్యాంకర్ను నిర్వహిస్తూ ఉంటే అధికారులు పోలీసులు ఏం చేస్తున్నారు? ఇది ఓ అధికార పార్టీ నేత స్థలంగా స్థానికులు చెబుతున్నారు. అందుకే ఎవరు చర్యలు తీసుకోవడం లేదంటున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని, జనావాసాల మధ్య ఆ డీజిల్ ట్యాంకర్ను తొలగించాలని కోరుతున్నారు. చెప్పండి.